శాసన పరిషత్ వ్యవహారాల డిజిటలైజేషన్లో భాగంగా నేషనల్ ఈ విధాన్ అమలు కోసం ఏపీ శాసన పరిషత్ ఎంఓయూ చేసుకుంది. కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖతో ఏపీ శాసన పరిషత్ ఒప్పందం కుదుర్చుకుంది. నేషనల్ ఈ విధాన్ ద్వారా శాసన పరిషత్ వ్యవహారాలను డిజిటలీకరించేలా అవగాహన ఒప్పందం చేసుకుంది. ఇక నుంచి శాసన వ్యవహారాలను డిజిటల్ విధానంలో నిర్వహించనున్నారు. స్పీకర్ అయ్యన్న పాత్రుడు, శాసనమండలి చైర్మన్ మోషన్ రాజు సమక్షంలో ఢిల్లీలో ఒప్పందం కుదిరింది. శాసనసభ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. కమ్యూనికేషన్ గ్యాప్ లేకుండా శాసనసభలో కానీ శాసనమండలిలో కానీ కార్యక్రమాలు ఈజీగా చేయడానికి అవకాశం ఉంటుంది. ఈ ఫైల్స్ తీసుకురావడం, క్వశ్చన్ అవర్ అని, జీరో అవర్ అని, ఇవన్నీ కూడా మీకు తెలుసు కాబట్టి ఇవన్నీ కూడా ఇప్పటి వరకు పేపర్ మీద మనం నోటీసులు ఇవ్వడం, క్వశ్చన్ పేపర్లు ఇవ్వడం, దానికి క్వశ్చన్స్కి ఆన్సర్లు ఇవ్వడం, ఇవన్నీ మనం చూస్తూనే ఉన్నాం. ఇది పాత విధానం. ఈ పాత విధానం కాకుండా పేపర్లెస్ కమ్యూనికేషన్ చేయాలన్నదే ప్రధానమంత్రి గారి ఉద్దేశం. ఇప్పుడు ఉన్నటువంటి టెక్నాలజీ ప్రకారంగా దీన్ని ఉపయోగించుకుంటే బాగుంటుందని అన్ని రాష్ట్రాలు చేయాలని చెప్పి ఒక ఆలోచనతోటి మేము ముందుకు రావడం జరిగింది. మేము కూడా వీళ్ళతో ఒక ఒప్పందం చేసుకుని ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి శాసనసభలో కానీ శాసన మండలిలో కానీ ఈ విధానాన్ని తీసుకొస్తే సభ్యులకు కూడా ఈజీ అవుతుంది.